కానీ అంటే ఇంకోటి అమ్మ, ఇప్పుడు ఇలాగే ఈ అక్రమ సంబంధాలకు సంబంధించి ఈరోజు మార్నింగ్ జరిగిన విశాఖపట్నం విషయం కూడా, అంటే ఫ్రెండ్ వైఫ్ని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేది, అంటే ఏంటమ్మ అంటే రిలేషన్స్ అనేవి ఎక్కడ పోతున్నాయంటే దేనికి అంటే ఒకటండి, అసలు మనము ప్రతి చోట ఒక కరెక్షన్ అనేది కావాలి సమాజంలో. అసలు ఈ పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఎక్కడైనా సరే అసలు అక్రమ సంబంధం అనే మాట వాడకూడదు. వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం అనడానికి అక్రమ సంతానము, అక్రమ సంబంధము అనకూడదు. అది వివాహేతర సంబంధంగానే చూడాలి దీన్ని. సరే, ఈ కేసు మొత్తం స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ భార్యకి సంబంధించిన విషయంలో ఫ్రెండ్కి తన ఫ్రెండ్ మీదనే అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎంతవరకు నిజమో అబద్ధం అనేది కసిపి పక్కన పెట్టండి. మీకు ఒక ప్రాణం తీసే హక్కు ఉందా? ఏ వ్యక్తికైనా ఇది హత్యగానే చూడాలి. కారణం వివాహేతర సంబంధం కావచ్చు, కానీ జరిగింది అక్కడ హత్య, హత్య చేశారు మీరు. హత్య చేసిన దానికి మొదటగా అతన్ని శిక్షించాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ తన భార్యకిను తన ఫ్రెండ్కి వివాహేతర సంబంధం ఉందని ఇతను గాఢంగా నమ్మాడు. అయితే అక్కడ మన వాస్తవ పరిస్థితులు చూస్తే ఆ ఏరియాలో మేము అసలు అతన్ని ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు. అవును, చూడలేదు అంటున్నారు వాళ్ళ స్థానికులు అంటున్నారు. మరి ఈ అంటున్న పరిస్థితుల్లో మరి నువ్వు ఎలా వివాహేతర సంబంధం నువ్వు ఎలా నమ్మావు, నీకు ఎందుకు అనుమానం వచ్చింది అంటే, మనం ఇక్కడ ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ హత్యని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఈ శివారెడ్డి అనే అతని మనస్తత్వాన్ని మనం విశ్లేషించాలి. ఇప్పుడు చాలామందికి ఈరోజు గంజాయి ఒకటి, మద్యపానం ఒకటి, డ్రగ్స్, ఇంకొంచెం డబ్బులు ఎక్కువైతే డ్రగ్స్, ఇవన్నీ వాడకం ఎక్కువైపోయింది. గంజాయి చాలా విపరీతంగా వాడకం అయిపోయింది. ఈ వాడిన వాళ్ళకి, మద్యపానం కూడా అధికంగా చేసిన వాళ్ళకి అసలు ఈ అన్నీ చేయడానికి కూడా ఒక మానసిక బలహీనత కారణం. అవును అవును, ఖచ్చితంగా. అయితే ఆ మానసిక బలహీనతని ఇంకాస్త బలహీనతగా మారుస్తాయి ఈ అలవాట్లు. ఇలా అయింది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళకి చాలా అనుమానాలు వస్తుంటాయి. ఏంటి, మా అమ్మ నన్ను సరిగా ప్రేమించట్లేదు, మా నాన్నకు నేనంటే ఇష్టం లేదు, నేను ప్రేమిస్తున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో నాకు అనుమానం, ఒకవేళ ప్రేమించట్లేదేమో, ప్రేమించకపోతే ఎట్లా, ఇట్లా ప్రతిదీ అనుమానంగా అయిపోతుంది అన్నమాట. ఆ మనస్తత్వమే ఒక అనుమానాస్పదంగా తయారవుతుంది. వాళ్ళకి ప్రతిదీ, వాళ్ళు అసలు ఏ రోజు వాస్తవ ప్రపంచంలో బతకరు వాళ్ళు. అంటే అదే సిచ్యువేషన్ ఇప్పుడు, ఇదే సిచ్యువేషన్ ఇక్కడ. నాకు ఈ అలవాట్లు ఉన్నాయి, దీనివల్ల నా భార్యకి నా మీద కోపం రావచ్చు, ఆ కోపం తీర్చుకుంటానికి నా ఫ్రెండ్ తోటి ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందేమో, అంటే మా ఇద్దరి మధ్యలో ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ని అతను ఫిల్ చేస్తున్నాడేమో అనే ఒక అనుమానం. ఇది అసలు నిజమో అనడానికి లేదు. చాలామంది తాగుబోతుల ఇళ్లలో ఇది నిత్య కృత్యం. నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఉంటాను కాబట్టి నాకు తెలిసింది ఏంటి అంటే, మద్యపానం చేస్తున్న, అంటే ఒక లిమిట్ దాటి మద్యపానం చేస్తున్న ప్రతి ఇంట్లో భార్య అనుభవించేది ఇదే. ఏంటి, వీడు తాగొస్తాడు, తాగొచ్చిన తర్వాత నాతో బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అంటాడు. వీళ్ళకి ఇతని తాగుడు వల్ల ఆ కుటుంబం అంతా అశాంతి పాలైపోయి ఉంటుంది. అసలు వీడింటికి రాకపోతేనే బాగుండు అనేంత పరిస్థితి దాకా తీసుకొచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఎదురు మాట్లాడతారు, మాట్లాడకుండా ఉండరు. ఇప్పుడు ఇంత తాగుబోతైన వాడికి భార్య ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఎందుకంటే వీడు తెచ్చి నేను తాగేస్తాడు కాబట్టి భార్య ఖచ్చితంగా పనికి వెళ్లాల్సిందే. పనికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇది నా మాట వినట్లేదు అనుకుంటాడు ఇతను. భార్య నా మాట వినాలి మామూలుగా అయితే, ఇదివరకు అంతా వినేది. కానీ ఇదివరకు ఇప్పటికి తేడా ఏంటి, నువ్వు ఎక్కువ తాగుతున్నావు, నువ్వు కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్నావు కాబట్టి, ఆమె బాధ్యత తీసుకుంది కాబట్టి ఆమె నిన్ను ప్రశ్నించే స్థాయి ఆమెకు రావచ్చు, తప్పేమీ కాదు. అంటే బాధ్యత తీసుకుని వాళ్ళు కూడా ప్రశ్నించవచ్చు. ఇక్కడ డౌట్ ఏంటి అంటే, నాకు బానిసగా పడున్నంత వరకు, అంటే నా మీద ఆధారపడి ఉన్నంత వరకు నా భార్య ఏమీ
అంత మంచిదే అనే రకంలో కూడా ఆలోచిస్తారు కొంతమంది. నమ్మకం ఉంటుంది, ఎందుకంటే ఈ అమ్మాయికి గతి లేదు, నేను కొట్టినా తిట్టినా ఇక్కడే పడి ఉంటుంది అని ఉన్నంతసేపు ఒక ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. ఆ ఈగో ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదు, ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు, మరి ఆమెకి ఇద్దరో ముగ్గురో ఒకళ్ళో పిల్లలు ఉంటారు, ఆమె పోషించుకోవాలి, ఆమెను చదివించుకోవాలి. నేను ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్సే చెప్తున్నాను నిజ జీవితంలో ఉన్న. థ్యాంక్ యూ.